ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ అనేది చేయడం జరుగుతుంది మరి మహాలక్ష్మి అమ్మవారికి ఎరుపు రంగు అంటే కూడా చాలా చాలా ఇష్టం అలాగే ఆకుపచ్చ రంగు అన్నా కూడా చాలా ఇష్టం ఎవరి శక్తి కొద్ది అంటే ఎవరి ఇష్టానుసారంగా అది ఆ విధంగా అలంకరణ అనేది చేయవచ్చునా ఇలాగే చేయాలని ఏం లేదు కొంతమంది గులాబీ రంగు కడతారు అది కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం సరే ఆ విధంగా అమ్మవారి అలంకరణ అనేది చేయడము జరుగుతుంది శరన్నవరాత్రి మహోత్సవాల్లో 7వ రోజున ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి చరిత్రలో ఆదిపరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాలను ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేసింది అని చెప్పబడింది ఈ మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుడిని సునాయాసంగా సంహరించి మహిషామర్దినిగా ప్రసిద్ధి పొందింది శ్రీ మహాలక్ష్మీదేవి ప్రభావం గురించి ధనం అగ్ని ధనం వాయుధనం సూర్యోధనం వసుః ధనం ఇంద్రో బృహస్పతి నిర్వరుణం ధనమస్నుతే అని శ్రీ సూక్తంలో చెప్పబడింది అలాగే లక్ష్మీ తంత్రం అనే గ్రంథంలో కూడా రాజ్య విద్యాచ సౌభాగ్య అమృతకామ్య పరాధికాహ సత్యభోగయోగ లక్ష్మో అష్టౌచ ప్రకీర్తిత సత్యలక్ష్మి భోగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి యోగలక్ష్మి విద్యాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అమృతలక్ష్మి కామ్యలక్ష్మి అని ఎనిమిది విధాలుగా శ్రీ మహాలక్ష్మీదేవి కనిపిస్తుంది అంతేకాదు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి అని మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగాను ప్రసిద్ధమైంది ఇది ఇక్కడున్న మరి త్రిశక్తుల్లో ఒకటైన మహాలక్ష్మి స్వరూపిణి కాబట్టి అమ్మవారి ఆలయాల్లో కుడ్యకోష్టాల చుట్టారా టూరా అష్టలక్ష్మి విగ్రహాల్ని అందంగా ప్రతిష్ఠించడం జరుగుతుంది తలచితినే అష్టరూపాలతో శరన్నవరాత్రుల్లో అష్టసిద్ధుల్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి తన రెండు చేతుల్లో కమలాల్ని ధరించి వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా కమలాసీనురాలిగా మనకు దర్శనమిస్తుంది ఐశ్వర్యప్రదమైన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపాన్ని భక్తితో ఒకసారి మనసారా ధ్యానించటం చాలా చాలా మంచిది లక్ష్మీ క్షీర సముద్ర రాజతన్యాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవని తాం లోకేక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజం వందే ముకుంద ప్రియాం ఇలా లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఈ రోజున శక్తి కొద్దీ ఆరాధించడం చాలా చాలా మంచిది కుదిరిన వాళ్ళు అంటే మీకు కనుక లభ్యమైంది అంటే తామర పువ్వులతో అర్చించవచ్చు లేదా గులాబీ పువ్వులతోటి చామంతి పువ్వులతోటి మీకు శక్తి కొద్దీ మీకు వీలైనంత వరకు కూడా ఏ పూలైతే మీకు లభ్యమవుతాయో ఆయా పూలతోటి చక్కగా అమ్మవారిని అలంకరణ చేయటము అలాగే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది సమర్పించటము చాలా చాలా మంచిది అలాగే రూపాయి బిళ్ళలు అనేటువంటిది అంటే చలామణిలో ఉండేటువంటి నాణ్యాలు ఏమైనా సరే కొంచెం నీళ్ళలో కడిగి నీళ్ళలో కాస్త పసుపు వేసి ఒక చుక్క పాలు పోసి కడిగి అవి తర్వాత తుడిచి ఆ తర్వాత ఒక్కొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామాడికి ఒక్కొక్క కాయిన్ అనేది అమ్మవారి ముందు సమర్పించడం చాలా చాలా మంచిది ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ధనాన్ని ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు చక్కగా అది అడ్వాన్స్గా ఇవ్వడం వాడుకోవటం కూడా శుభాన్ని చేకూరుతుంది మనం ఎప్పుడైనా సరే ఒక శుభానికి చక్కగా వాటిని వాడటం వలన ఎప్పుడు కూడా అంత మంచే జరుగుతుంది నానా ఆ విధంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించటము అనేటువంటిది చాలా చాలా విశిష్టత అలాగే నేను ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను శ్రీచక్రము అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకున్నటువంటి వాడు మరి అందులో ఒక మంత్రము అనేటువంటిది ఉంటుంది ఆ మంత్రాన్ని ఈ రోజున 108 సార్లు తప్పనిసరిగా చదవండి నానా లక్ష్మీ అనుగ్రహము అనేది కలుగుతుంది మీరు ఏ సంకల్పంతో అయితే ఇది చేస్తారో ఆ సంకల్పము అనేది అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది మరి ఎవరి శక్తానుసారం వాళ్ళు చక్కగా పూజా విధానం అనేది చేసుకుంటారు ముత్తైదుల్ని పిలవటం తాంబూలం ఇవ్వటము మరి నైవేద్యము అనేటువంటిది టాపిక్ ఆ నైవేద్యం లక్ష్మీ అమ్మవారికి మరి తీపి అనంటే చాలా చాలా ఇష్టము క్షీరాన్నము అనంటాము పాలతో చేసినటువంటి మధుర పదార్థము బియ్యము చక్కగా పాలు బెల్లము కలిపి క్షీరాన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం పులిహోర గారెలు
బూరెలు ఎవరి శక్తానుసారం వాళ్ళు చక్కగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం మంగళహారతి ఇవ్వడం ఇది ఈరోజు విశేషము. ఈ విధంగా మీరు చక్కగా ఎవరి శక్తి కొద్దీ వారు ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న. అంత శుభం జరుగుతుంది, అంత మేలు జరుగుతుంది. అమ్మవారి దేవల్ల మీ మనసులో ఏదైతే అనుకుంటారో ఆయా సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.